కదా చూద్దాం. పేరవాసన ఎక్కడ బాబా, ఎక్కడ త్వరగా ఎక్కాలా? వచ్చేస్తున్నా. ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎవరు? సారీ, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. హలో, ఒక్కసారి నీకు ఫోకస్ ఎక్కువ, ఫీలింగ్ తక్కువలా ఉంది. గేదెకి ఎవరన్నా సారీ చెబుతారా? తప్పే ఉంది మాస్టర్, మీరు నా మీద పడ్డారనుకోండి, మీరు నాకు సారీ చెప్తారుగా. చెప్తే అలాగే దానికి కూడా నేను చెప్పాను, గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా. మనలాంటి కాదు, నీలాంటి. పడవల్లో కుండల్ని రవాణా చేస్తారని తెలుసు, కానీ కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి బాబు, నువ్వు కూడా వాడి మీద పడు, సరిపోద్ది. సారీ అమ్మా, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అవునమ్మా, నీ ఆరోగ్య రహస్యం బూస్టా? కాదు, నాటుకోడి రోస్ట్. రోజు తింటావా? ఆదివారం తప్పించి. మరి ఆదివారం ఏం తింటావు? మటన్ పేస్ట్. అయినా నీకు ఇదంతా ఎందుకయ్యా వేస్ట్? నువ్వు ఇట్రా, ఈ గేదెలకు ప్యాడ్ ఎక్కువ, పిడకలు తక్కువ. ఏమయ్యా, గేదెల్ని పడవలోకి ఎక్కించిన వాడివి, వాటి మంచి చెడు చూసుకోవద్దా? గేదెల్ని నేను ఎక్కించడం ఏంటి? అవి నీవి కావా? నా ఏం కావు. నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసుకుని తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు పెద్ద మనిషివి కావా? నేను పెద్ద మనిషినే. తిట్టు. ఎవడ్రా వాడు, గేదెల్ని ఎక్కించిన వాడు ఎవడ్రా? నేనే. ఏమయ్యా, నీకు బుద్ధి లేదా? గేదెల్ని కూడా పడవలో తీసుకొస్తున్నావు ఏంటి? గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటున్నావా ఏంటి? దున్నపోతులో ఉన్నావు నువ్వు, ఈదుకుంటా రావచ్చు. గౌడికేజీకి లాగు చొక్కేసిన ఫేస్ నువ్వును. మాస్టారు అయ్యా, గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా, నన్ను ఎందుకు అడగమండం? అడిచి ఆయన అడిగి మరీ ఎవరు తిట్టించుకుంటారు చండాలంగా. ఐ సీ, నా వ్యాపారం నేను చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం? ఇంతకీ ఏంటి నీ వ్యాపారం? నీకు బిల్డప్ ఎక్కువ, బిల్డింగ్ తక్కువ, గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా? నువ్వెవరువు కానీ నీకు ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా. గోదావరంత గుండె, భద్రాద్రంత కండ, సాక్షాత్తు రాములు వరల వచ్చి కాపాడేవయ్యా. నూరేళ్ళు చల్లగా ఉండు. మా బాగా చెప్పారండి. భద్రాచలం, ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా. ఆ తల్లి నిన్నెప్పుడు చల్లంగా చూసుకుంటుంది. సరే గాని, ఇంతకీ ఆ పడవ ఎందుకు బెసికింది? కాను ఆ గొడుగులాడన్నా. గొడుగులోడా? గొడుగుల వ్యాపారమా అని తేలిగ్గా తీసుకురేకు. మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు, అందరూ తాట గొడుగులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను, హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను. అబ్బా, టాటా లేడు టాటా, ఆయనకి నేను ఇనుము అమ్మాను. అంతెందుకు, అడవిలో ఆకులు కూడా అమ్మగలను, అది మన కెపాసిటీ. సూపరాయుడు అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళి ఎవరు కనిపించలేదు. వెళ్ళానండి. సర్లేగానే, ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసెళ్ళు. ఇటు ఎవడండి బాబు,
అది చూడబోయా. ఏంటి ఆ మిసలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా. ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటి అమ్మి చూపించు. ఏట్రా కనిపించడేటి? అందులో ఎదుగుతాం బాధ. చాలా బాగున్నాయా? చాలా బాగుంటుందండి. ఎంత కమ్ముతున్నావు ఏంటి? ఎంత అండి వందే. చెకింగ్ చేసుకోవచ్చా? బాగా చెకింగ్ చేసుకోండి. ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి. 5 ఇయర్స్ గ్యారంటీ. ఏంటి ఎలాగైనా చెకింగ్ చేసుకోవచ్చు? అలాగే చేసుకోండి. చూడబోయా నువ్వు అరుస్తావేంటయ్యా? చెకింగ్ చేస్తున్నాను. ఇదేం చెకింగ్ అండి? అయ్యో నా కొడుకు 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 నా కొడుకు నా కొడుకు జాగ్రత్త. చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు. చెకింగ్ ఇలా కూడా ఉంటుందా అండి? ఇది ఎంత? ఓ మీటర్ ఉంటుందండి. మీటర్? సరే, రేట్ ఎంత? 15 రూపీస్. అయ్యో ఈ పీడి ఎంత? ఎరా పింక్ మార్కు, మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు? గడుగులు కొంటావా? వద్దండి. సరే ఒక చోటి గడుగులు ఏమోనవేటి, మన పిచ్చేమో గొడుగు అమ్మపోయాడు. పిచ్చాడు నాన్న, పట్నం నుంచి మాలక్ష్యం వచ్చింది. పట్నం నుంచి మాలక్ష్యం వచ్చిందా? కూడా ఎవరు వచ్చారు? విశ్వంగారు. చూడమ్మాయి, నీ ఇష్టమైన చోట చదువుకో, నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో, కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి. ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వేనే ఆడపిల్లని. ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను. నువ్వు వచ్చావు ఇంటికి పండగ కలు. ఎవరో బాగా బాగున్నారా? మీరు బాగున్నారా? నాకేంటండి శభాస్ కొన్నాను. రండి. నా ఇంట్లో నాకు మర్యాద ఏంటండి? ఏంటండి సగతల? ఏం లేదు, మీ అన్నయ్య గారిది. ఏంటి అసలు ఆడు ఊసే నా దగ్గర వద్దు. లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను, నాకు కొంపగోడు పిల్ల జల్ల ఉన్నారని ఆడు గుర్తుంటే ఏడాది కోపాలని ఇక్కడికి రాకపోతాడా? అసలు మేము ఉన్నామో లేమో చూడకపోతాడా? అది కాదు బాబాయ్, నాన్నకి 24 గంటలు ఆటలు పోటీలు, ఇదేగా మీ నాన్నగారి చేస, రావటం కుదరలేదు అంటావు. అమ్మా, రాణి పెదనాన్న గురించి ఎందుకు గానీ, చెల్లెం వచ్చింది కదా, నువ్వెళ్ళి పూరిల సంగతి చూడు. యారా, చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా? వచ్చిన వాళ్ళకి ఏమన్నా పెట్టేది ఉందా? యువతల పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు, ఆయన మంచి మర్యాద చూడద్దు. అయ్యో భలేవాళ్ళే, మన ఇంట్లో నాకు ప్రత్యేకించే మర్యాదలు ఏంటండి? మీరెవరు? అసలు మీరు ఎవరనే 20 ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అద్దెకుంటున్నా, ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలా చూసారా? ఆయన కూడా అది తన సొంత ఇల్లు లాగానే చూసుకుంటున్నారా? మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా? ఎవరండి ఈ రోజుల్లోనూ? మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలు? సర్లేండి, మర్యాదలు ఏముంది కానీ, ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? అదే ఊళ్ళో నేను అడగను. అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోనుగాక పట్టించుకోను. ఆళ్ళ తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఏమైనా సరే పండగ వెళ్ళిందాక ఉండి తీరాల్సిందే, అంతే అంతే. మేక నమ్ముకురమ్మని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో? కంచాల టైంకి మాత్రం టెన్షన్గా వచ్చి కూర్చుంటాడు. అడగరేంటి బావగారు? అడుగుతా, ఎరా మాట్లాడకుండా పోతామే, అమ్మలేదా? ఎలా అమ్మంటావు అన్నయ్య, ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాణ్ణి. మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయవాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య. విన్నారా? అక్కడికాయనొక్కడిదే జాలిగుండే, మనం మాత్రం కాసాయోళ్ళం. బాబాయ్ మొదటి ముద్ద నాకు. నీకు పెట్టాకే నేను తింటానమ్మా. చీ వాసన, చీ నోర్మ, వెదవాడవాకేమంటే చంపేస్తాను. అయినా నీకు పెట్టింది తినకుండా అందరి కంచాల మీద ఎగబడతావే? ఎందుకు వదినా దాన్ని తిడతావు? అన్నం నిజంగానే వాసన వస్తుంది. 30లో 3 గంగాళాలు వేడన్నాలు వండి మార్చడానికి ఇక్కడ ఎవరు తిరిగ్గా లేరు. అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి? ఎవరింటో తింటలేదు. అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టచ్చుకోవద్దా? అక్కడికేమో మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు, మాకేమో లేనట్ట, ఉన్నదేదో పెట్టాం. దిగితే ముద్దు మింగమనండి, లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి. ఎందుకే ఉన్నా తాడిపోసుకుంటావు? మీ ఇద్దరం చేసే పని ఒకడే చేస్తాడు. మన నలుగురు తినే తిండి ఒక్కడే తింటాడు. పొగరికిన పోతురాలకి పాడెక్కువ, పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్లు తొలబిసికేం తక్కువ లేదు. భద్రాచలం, ఒరే భద్రాచలం, అన్న
అమ్మే తల్లి గెలువని.